తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఇప్పుడు మలుపులో ఏం చేద్దాం? దగా పడుతున్న దళితులకు ధైర్యం ఇద్దాం, భంగపడుతున్న బహుజనులకు భరోసిద్దాం, మలుపు వాపు చూసి బలిసిన ఆంధ్ర నాయకులకు భరతం పడదాం, ఆంధ్ర పెద్దందారి పాలనను అంతమొందిద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు భంగపడుతున్నది నా బహుజనుడే కదా. ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రలో తన పేరు మచ్చుకు లేకుండా పోయింది. ఆయన ఆయుధాలను ఇచ్చిండు, ఆయన పేరును ఒకసారి తలుచుకుందాం. ఈ మలిదశ ఈ ఉద్యమానికి ఆయుధాలను స్ఫూర్తి తీసుకుందాం. సాయుధ పోరుకు, సాయుధ పోరుకు తుపాకులు చేసి పోరాడ యోధుల చేతి కందించిన మా పోరాట యోధుల చేతి కందించిన తెలంగాణ రైతంగా సాయుధ పోరుకు, తెలంగాణ రైతంగా సాయుధ పోరుకు ఆయుధాలకు అగ్గిలో తాను పదును కట్టించిన విశ్వకర్మ జాతి ముద్దు బిడ్డ వీరభద్రయ్యలో నన్నందుకు నేలమ్మ నీకు వందనం, తెలంగాణమ్మ నీకు వందనం, నేలమ్మ నీకు వందనం, తెలంగాణమ్మ నీకు వందనం. పూసేటిలా పువ్వులల్లో అమరుల ఆశయాల వాసనల్లో ఆశయాల నత్తుకుందాం, వాళ్ళ పోరు జెండాలు మనకొందాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందాం. ఆ దిశగా భంగపడుతున్న బహుజనులను నడుమతం పోరాటం. భంగపడ్డ బహుజన నడుమ పోరు బాటన, భంగపడ్డ బహుజన నడుమ పోరు బాటన, రంది పడితే రాదురన్న తెలంగాణ రాష్ట్రము, రంది పడితే రాదురన్న తెలంగాణ రాష్ట్రము, దొరక చేతబట్టి స్వరాష్ట్రము సాధించి సామాజిక సమరంగా దానం చేద్దాము రన్న.